हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। चाइना तो युद्धम वस्ते भारत एलांटि आयुधालनु प्रयोगिस्तुंदी अनेदी इप्पुडु अंदरिलोनू आसक्ति प्रारंभमैंदी। भारत आयुधाल गुरिंची एवरिकी तेलियदु, बयटकु तेलिसिंदी तक्कुवे, कानी अत्याधुनिक आयुधालु उन्नायी अन्नदी मात्रं निजं। बुलेट्ल दग्गर नुंची अत्याधुनिक युद्ध नौकल वरकु इवि उन्नायि। వీటిలో కొన్నింటి గురించి అంతర్జాతీయ రక్షణ పత్రికలు చెప్తూ ఉంటాయి, అవి ఎంత ప్రమాదమో తెలిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది। యుద్ధం అంటే ప్రాథమికంగా గుర్తొచ్చేది బుల్లెట్। అలాంటి బుల్లెట్లలో రాడికల్ ఇన్వేసివ్ ప్రొజెక్టైల్ బుల్లెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర బుల్లెట్। మామూలు బుల్లెట్లు ఒక వైపు నుంచి దూసుకువెళ్లి రెండో వైపు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక రంధ్రం ఏర్పడుతుంది, కానీ ఇది ఏదైనా వస్తువును ఛేదిస్తూ లోపలికి దూసుకువెళ్ళాక పువ్వులా 8 భాగాలుగా విచ్చుకొని 8 చోట్ల తీవ్ర గాయాలు చేస్తుంది। ఇది విధ్వంసకర బుల్లెట్। ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రైఫిల్ గా AK-47 అని అనుకుంటారు, కానీ L-155 A3 అనే రైఫిల్లో అత్యంత సమర్థవంతమైనవి। 1996లో అభివృద్ధి చేసిన దీన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వినియోగిస్తున్నాయి। 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను దీంతో కాల్చి చంపొచ్చు। ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణుబాంబు V6112। ఇప్పటిదాకా ఉన్న గ్రావిటీ బాంబులకు భిన్నంగా ఇది ప్రెసిషన్ గైడెడ్ బాంబ్। బోయింగ్ కంపెనీ తయారు చేసిన టైల్ కిట్ సాయంతో ఇది నిర్దేశిత లక్ష్యాన్ని గరిష్టంగా 90 అడుగుల ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది। దీని విధ్వంసక శక్తి 50,000 టన్నుల టీఎన్టీకి సమానం। అణువార్ హెడ్లను మోసుకెళ్లగలిగే క్షిపణులు కీలకం। మరి అలాంటి క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైనవి R-36M క్షిపణి। ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ పరిధి కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది। 16,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించగలదు। దీని బరువు 8.8 టన్నులు। ప్రపంచంలోనే అత్యంత బరువైన బాలిస్టిక్ క్షిపణిని కూడా ఇదే। నాట్ మోర్ గ్రామన్ B2 స్పిరిట్ అంటే చాలా మందికి అర్థం కాదు, కానీ B2 బాంబర్ అంటే రోజు పేపర్ చదివే వారిలో చాలా మంది ఆ పేరు గుర్తొస్తుంది। ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన స్టైల్ సామర్థ్యం కూడా కలిగిన బాంబర్ ఇదే। శత్రువు రాడర్లకు చిక్కకుండా దాడులు చేయటంలో దీనికిదే సాటి। అణుబాంబులు విధ్వంసానికి విలయానికి మారుపేరు। అణుబాంబులు కానీ వాటిలో ఆ స్థాయి విధ్వంసానికి పేరెన్నిక గందే ఫోబ్, అంటే ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేలుడు శక్తి 44 టన్నుల టీఎన్టీకి సమానం। విమాన వాహక నౌకలన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది గెరాల్డ్ R-4। ప్రపంచంలోని మిగతా దేశాల వద్ద ఉన్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లలో లేనిది దీంట్లో ఉంది। ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాట్పుల్ట్ వ్యవస్థ అంటే నౌక మీద నుంచి ఒక విమానాన్ని లాగిపెట్టి వదిలే వ్యవస్థ। ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మానవరహిత విమానాలు ప్రీడేటర్ ఎవెంజర్లు గాల్లో 50,000 అడుగుల ఎత్తున గంటకు దాదాపు 800 కిలోమీటర్ల వేగంతో ఏకధాటిగా 18 గంటలు ప్రయాణించగలవు। లోపలి భాగంలో దాదాపు 1600 కిలోల పేలుడును 66 అడుగుల పొడవు విస్తరించి ఉండే రెక్కల భాగంలో మరో 900 కిలోల పేలుడును మోసుకెళ్లగలవు। 8 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా వీటి సాయంతో గురి తప్పకుండా చేయించవచ్చు। ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ లాక్హీడ్ మార్టిన్ F-22 రాప్టర్. శత్రు రాడర్లకు అస్సలు అంతుచిక్కని ఫైటర్ జెట్ ఇది। దీని సామర్థ్యానికి ఒక ఉదాహరణ, ప్రయోగ దశలో ఒక F-2 ఫైటర్ జెట్ భూమికి 50,000 అడుగుల ఎత్తున శబ్ద వేగానికి 1.5 రెట్ల వేగంతో ఛేదిస్తుంది। భారత్ దగ్గర ఇవన్నీ లేవు, కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి, మరికొన్నింటిని సమకూర్చుకుంటుంది। సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।